కర్నూలు జిల్లా గోనిగండ్ల మండల పరిధిలోని అల్వాల గ్రామ సర్పంచ్ పదవికి త్రిముఖ పోటీ నెలకొంది. అధికార వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పైగిరి వీరన్న, టీడీపీ అభ్యర్థి డాక్టర్ భాష, ఇండిపెండెంట్ అభ్యర్థి కృష్ణన్నల మధ్య పోటాపోటీ ఎన్నికల ప్రచారం అందరిలోనూ హీట్ ను పెంచుతుంది. గ్రామంలో 3000 ఓట్లు ఉండగా అభ్యర్థులు మాత్రం ఎవరికి వారు విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారన్నారు. 300 ఓట్లతో గెలుస్తానని వైసీపీ సర్పంచ్ అభ్యర్థి పైగేరి వీరన్న ధీమా వ్యక్తం చేయగా, టీడీపీ సర్పంచ్ అభ్యర్థి డాక్టర్ భాష 400 ఓట్లతో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి కురవ కృష్ణన్న కూడా తన విజయంపై దృఢ సంకల్పంతో ఉన్నారు. 200 ఓట్లతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామంలో ఎవరు గెలుస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అలవల గ్రామ ప్రజల నుంచి ఆర్ ప్రమోద్ రెడ్డి గారు బలపరిచినటువంటి వ్యక్తి కే మాదమ్మ తరపున మేము అందరూ ఆమెకి విజయం చేకూరాలని మేము శక్తులకు కృషి చేస్తున్నాము. ఖచ్చితంగా గెలుపు మాదే అవుతుంది. మాకు నీటి ఇబ్బందులు, తాగునీటి సమస్య కానీ, సాగునీటి సమస్య కానీ ఏమున్నా మాకు ఈ ఆర్ ప్రమోద్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే మేము ఎప్పటికీ సమస్యలు పరిష్కరించుకుంటూ వస్తున్నాము. ఆయన బలపరిచినటువంటి వ్యక్తి కే మాదమ్మ గారి తరపున మేము అందరం ఛాయాశక్తులు కృషి చేసి ఆమె విజయపథంలో నడిపిస్తామని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరపున మన వీరన్న గారిని ఎమ్మెల్యే గారి సహకారంతో వీరన్న గారిని సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు బరిలో దింపడం జరిగింది. ఖచ్చితంగా వీరన్న గారు గెలిస్తే ఖచ్చితంగా గ్రామంలో మంచి అభివృద్ధి పనులు చేసి అందరికి సత్వర న్యాయం జరిగేలా చేస్తాం. ప్రతి 15 సంవత్సరాల నుంచి కూడా మేము వైఎస్ఆర్సీపీ అధికారంలో పనిచేస్తున్నాం. ఏనాడు కూడా అవినీతి లేకుండా పాలన చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ప్రజలకు అందరికీ సత్వర న్యాయం జరిగేలా చేసి పేదలకు, బడుగులకు, బలహీన వర్గాల వారికి అందరినీ ఆదుకొని గ్రామాన్ని ఖచ్చితంగా ముందంజలో నడిపించడానికి నేను తోడ్పడతాను. ఖచ్చితంగా 250-300 మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన, వైఎస్ఆర్సీపీ తరపున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి పనులు ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తాయి. ఎమ్మెల్యే సహకారం, అందరి సహకారం ఇవ్వాలని మేము కోరుతున్నాం. శైలకు నమస్కారములు. మేము టీడీపీ బలపరిచిన అభ్యర్థి డాక్టర్ భాషా గారి తరఫున ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. గ్రామంలో మేము ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏమనగా, తాగునీరు కానీ, సాగునీరు విషయంలో కానీ చాలా రాజకీయాలు జరుగుతున్నాయి. అవన్నీ మా హాయంలో లేకుండగా రైతు స్వేచ్ఛగా నీళ్లు కట్టుకునే విధంగా ఉచితంగా కట్టుకునేటట్టు ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వకుండగా మనము ఆలోచన చేస్తున్నాము. తర్వాత గ్రామంలో ముఖ్యంగా పారిశుద్ధ్యం చాలా లోపించింది. మురుగునీరు కాలువలు లేకుండా లేనందువల్ల మురుగునీరు రోడ్ల మీద ప్రవహిస్తూ ప్రజలకు చాలా వ్యాధులు రావడం జరుగుతుంది. దీనివల్ల ఆసుపత్రులకు వేలకు వేలు బిల్లులు ఖర్చు అవుతున్నాయి. ప్రజలు దీని నుంచి చాలా బాధపడుతున్నారు. విద్య అయితేనేమి, తర్వాత సీసీ రోడ్లు, ఇంకా మనకు బీసీ కాలనీలో సపరేట్ నీళ్ళ ట్యాంకు తీసుకొచ్చి ఇంటింటికి కులా ఇచ్చే మార్గంలో మేము ఆలోచన చేస్తున్నాము. ఆల్రెడీ ఇవన్నీ కూడా శాంక్షన్లో, గత ప్రభుత్వం శాంక్షన్లో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు వచ్చిన వైసీపీ వాళ్ళు ఎవరు కూడా దీన్ని చర్య తీసుకోకపోవడం వల్ల అవి అలాగే నిలబడ్డాయి. సాగునీటి విషయంలో నమస్కారం.